నమస్కారం, మన మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 80వ ఎపిసోడ్ కు సుస్వాగతం. July 22, 1752 ఒక శాసనంలో రామరాజు కొడుకు తిరుమలయ్య రాజు చంద్రగిరి నుండి 21 మందిని దేవాలయానికి నెయ్యి సరఫరా చేయటానికి నియమించాడు. వీరంత వరకు రాజుగారికి నెయ్యి సరఫరా చేసేవారు. ఈయనే తిరుమలలో డోలోత్సవం, వసంతోత్సవాలకు దేవదయం చేశాడు. ఈ రోజుల్లోనే తిరుపతిలో గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహాలను చుట్టుపక్కల గ్రామాలకు తీసుకువెళ్లి ఉత్సవం చేసి నైవేద్యాలు చేసే సంప్రదాయం మొదలైంది. అవిలాల, కూపుచంద్రపేటల గ్రామస్థులు ఆ గ్రామాలలో మండపాలు కట్టి స్వామివారిని ఉత్సవంగా తెచ్చి నైవేద్యాలు చేసేవారని శాసనం. 1614లో శ్రీరామనవమి తర్వాత రోజు శ్రీరామాయణ పట్టాభిషేక మహోత్సవం వెంకటేశ్వర ఆలయంలో నోటక్కర వెంకటయ్యన్ అనే ఆయన దేవదయం చేసి ఈ సేవ ప్రారంభించాడు. ఆనాడు ఆలయంలో ఉన్న మలయప్పస్వామి దేవేరులు, శ్రీరామ సీతా లక్ష్మణుడు, విశ్వక్సేనుడు, హనుమ, సుగ్రీవ, అంగద, రామానుజుల విగ్రహాలు తిరుమల మణిమండపానికి తెచ్చి అన్ని విగ్రహాలకు అభిషేకం చేసి రామాయణం, వాయుపురాణాలలోని రామ పట్టాభిషేక పారాయణ చేసి భూరి నైవేద్యాలు సమర్పించేవారు. అన్న నైవేద్యాలు కాక 6 రకాల పడి నైవేద్యాలు, అతిరసం అంటే అరిసె అప్పం, దోశ, వడ, ఇడ్లీ, జిలేబీలు చేసేవారు. ఈ కాలంలో తెలుగులో చెక్కబడిన శిలాశాసనాల్లో ముఖ్యమైనవి 25, 26 నెంబర్లు గల 1628వ సంవత్సరానికి చెందిన మట్లకుమార అనంతరాయలకు చెందినవి. ఈయన వెంకటాచలం నుండి అహోబిలం వరకు ఉన్న రాజ్యాన్ని పాలించేవాడు. ఇతర బిరుదులతో పాటు వెంకటేశ్వర సేవా ధురంధర అని కూడా చెక్కించుకున్నాడు. ఈయన తిరుమల వెంకటేశ్వరునికి స్వర్ణ అశ్వం అంటే బంగారు అశ్వవాహనం, స్వర్ణ సింధూరం అంటే బంగారు ఏనుగు వాహనం, స్వర్ణ సర్వభూపాల వాహనం, స్వర్ణ పద్మపీఠం, రత్నాధ్యమకుటం అంటే రత్నాల కిరీటం, నైవేద్య భాజన అంటే నైవేద్యానికి బంగారు కంచం చేయించి సమర్పించాడు. ఇవి కాక ఒక ఉన్నత కేలి మండపం, సోవాన మార్గం కాలిబాటలో కట్టించాడు. మొదటి కొండపైన ఉన్న గాలి గోపురం కట్టించింది కూడా ఇతడే. ఈ శాసనాల్లో అతను చేసిన ఇతర ధర్మ కార్యాలు కూడా వివరంగా చెప్పబడ్డాయి. గోవిందరాజస్వామి ఆలయంలో కూడా బంగారు వాహనాలు, కాళహస్తీశ్వరునికి కనకమోహన మయూర వాహనం, తిరుమల కాలిబాటలో వెంకటేశ్వరుని విగ్రహం, కడప జిల్లాలోని నందలూరులో 4 గోపురాలు, పుష్కరిణి మధ్య కలసి మండపం, కడపలోని ఒంటిమిట్ట రామాలయంలో మండపాలు, ప్రాకారాలు, 2 పెద్ద గోపురాలు, చిన్నమాంబపుర, చెన్నమాంబ సముద్ర అనే 2 బ్రాహ్మణ అగ్రహారాలు, చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సిద్ధవటంలో ప్రాకారాలు, గోపురాలు కట్టి ఆభరణాలు సమర్పించాడు. అక్కడే ఉన్న సిద్ధవటేశ్వరునికి బంగారు నందివాహనం చేయించాడు. అనంతరాజపురంలోని చక్రధరునికి గోపురం, చంద్రగిరిలోని శివునికి ఒక పెద్ద గోపురం, పుష్పగిరిలోని ప్రసవాచలేశ్వరునికి ప్రాకారాలు, గోపురాలు, దేవుని గడపలోని వెంకటేశ్వరునికి గోపురం, ప్రాకారాలు, రాయచోటిలోని వీరభద్రునికి 2 గోపురాలు, రామేశ్వరం, బద్రీయాత్రలు చేసే భక్తులకు 2 అన్నసత్రాలు, కపిలతీర్థంలో 1 అన్నసత్రం, తిరుమల కాళిదారిలో 1 అన్నసత్రం, సిద్ధవటంలో, ఒంటిమిట్టలో, పుష్పగిరిలో, ఓరంపాడ దువ్వూరు, గుండ్లూరు, పోర్మామిళ్ళ, నెలవనూరు ఊర్మిళ్ళ, అనంతరాజపురం గ్రామాల్లో కూడా అన్నసత్రాలు కట్టించారు. బంగారు వెండితో తాను తులాభారం తూగి పేదలకు ఆ బంగారం వెండి దానం చేశాడట. భూదానాలు, గోదానాలు, వేలాది మందికి పెళ్లిళ్లు తన ఖర్చులతో చేయించి కన్యాదానాలు చేశాడు. యజ్ఞయాగాలు చేసి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చాడు. తిరువళ్లూరు వీరరాఘవ స్వామికి ఒక వసంత మండపం కట్టించాడు. శేషాచలంలో శ్రీపాద మండపం, స్వామివారి పాదాల మండపం కొండకు వెళ్లే దారి మొదట్లో. ఆ మండపానికి పైన కొత్త గోపురం. ఆ మండపానికి పైన ఉన్నది సాళువ నరసింహరాయుడు కట్టించిన శిథిలమైన గోపురం. 1980వ సంవత్సరంలో పివిఆర్కే ప్రసాద్ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయించారు. ఈ గోపురం తర్వాత ఇంకొక చిన్న గోపురం ఉంటుంది. దీన్నే కొత్త గోపురం అని పిలుస్తారు. ఆ గోపురమే ఈ మట్లకుమార అనంతరాయలు కట్టించింది. గోవిందరాజస్వామి వారి ఆలయంలోని పెద్ద గోపురం. రాజశ్రీ శివరాజ రామచంద్ర దబీరుషాయి, అపరంజి బంగారు కంటే స్వామివారికి 5 వరహాల బరువు, 525 శ్రీరంగరాయ వరహాల ఖరీదు చేసింది సమర్పణ. ఈ శాసనంలోని ఈ నైవేద్యాలు భానుజీ పంతులు గారి నైవేద్య సేవ తర్వాత అని అప్పటి రాజుల ప్రస్తావన ఆ శాసనంలో లేదు. రాజెవరో తెలియని స్థితి. అప్పటికీ కొంతకాలం ముందు శివాజీ కొంకణ తీరం ఆక్రమించి 4 ఏళ్ల తర్వాత కర్నూలు నుంచి వెల్లూరుకు రాజ్యాన్ని వ్యాపింపజేశాడు. ఈ భానుజీ పంతులు మహారాష్ట్ర బ్రాహ్మణుడు. అప్పుడే మహారాష్ట్రులు కొండకు రావడం మొదలైంది. తిరుపతి తిరుమల ప్రాంతం కూడా శివాజీ అధీనంలోకి వస్తున్న రోజులు.
మరాఠీ ఇక్కడ వారికి రాదు కనుక తెలుగులో శాసనం చేయించారు. అప్పటి నుండి తిరుమల ఆలయంలో మరాఠీ ప్రభావం మొదలై తర్వాత 2 శతాబ్దాలలో దాదాపు పూర్తిగా వచ్చేసింది. ఆలయంలో అన్ని వ్యవహారాలు రికార్డులు మరాఠీలోనే. దీన్నే దేశస్థ మరాఠీ అని, తంజావూరు మరాఠీ అని అంటారు. ఆర్కాట్ నవాబు తిరుమల ఆలయం నుండి వచ్చే ఆదాయం కంపెనీ వారికి దారాదత్తం చేశాడు. అప్పుడు ఆలయ వ్యవహారాలన్నీ ఈ మరాఠీ మోడీ భాషలోనే జరిగేవి. తర్వాత కంపెనీ వారు ఆలయాన్ని పూర్తిగా వారి అధీనంలోకి తీసుకున్నాక కూడా కొంతకాలం మరాఠీ భాషలోనే వ్యవహారం జరిగేది. 17వ శతాబ్దం చివరి భాగంలో పాత ధ్వజస్తంభం పద్మపీఠం పైన మొదట్లో తెలుగు శాసనం ఒకటి కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వరునికి ప్రణామాలు చేస్తూ ఈ ధ్వజస్తంభ ఉభయ అంటే సేవ చేసిన రాజశ్రీ సిద్లూరి రామజీ మాదర్సు పంతులు గురించి అందులో ఉంది. అంటే ఆ ధ్వజస్తంభాన్ని కొత్తగా ఆ రామాజీ మాదర్సు పంతులు సమర్పించారు. ఆ శాసనాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ ధ్వజస్తంభమే పుచ్చిపోయి శిథిలమైనప్పుడు 1982లో పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు కొత్త ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసే మహాభాగ్యం ఆయనకు కలిగింది. అంటే ఆ పాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగి 300 సంవత్సరాలు పైగా గడిచింది. మహంతుల కాలంలో ధ్వజస్తంభం ఒరిగిందన్న సాకుతో ధ్వజస్తంభం కింద నిధుల కోసం తవ్వారని ప్రచారం జరిగినా ధ్వజస్తంభం మార్చినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. మహంతుల కాలంలో ఆ పాత ధ్వజస్తంభానికి బంగారు పూత వేసిన తొడుగులు తగిలించే ఏర్పాటు చేశారు. 1982లో ఈ పాత ధ్వజస్తంభం ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎలా మార్చగలిగారు అన్న విషయాలను తదుపరి కథనాల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.